గుడ్ మార్నింగ్, టైం ఈజ్ 6. నేను రాయకల్ ఉన్నా. సో ఇప్పుడు మనం చేసే ఫస్ట్ పని, వీ హ్యావ్ టు గో టు వెమ్లవాడ విత్ మై ఫ్రెండ్స్, 10th ఫ్రెండ్స్. అయ్యాక వస్తా. లెట్స్ గో. సో ఎస్, రెడీ అవుతున్నాం, స్టార్ట్ అవుతున్నాం. ఇంటి దగ్గరికి వెళ్ళి వ్యూ చూపిస్తాం. అండ్ సీ ద వ్యూ అండ్ బ్యూటిఫుల్ సన్ రైజ్. ఇగో ఇదే గల్లీలోకి వెళ్ళేవాడి ఆల్మోస్ట్ 12 ఇయర్స్. స్కూలింగ్ అంతా ఇదే గల్లీ నుండి పోతుండే రోజు. కొన్ని రోజులు నడుచుకుంటా పోయినా, కొన్ని రోజులేమో చిన్నప్పుడు మమ్మీ ఎత్తుకొని తీసుకుపోయింది, తర్వాత కొన్ని రోజులు సైకిళ్ళ మీద పోయినా, లాస్ట్లో 10th ఆ టైంలో బండ్ల మీద తిరిగినాం. సో దిస్ లీన్ హ్యాస్ వెరీ స్పెషల్ మెమరీస్ ఫర్ అస్. చాలా ఎంజాయ్ చేస్తుండే ఈ గల్లీలో. స్కూల్ కూడా వస్తుంది, స్కూల్ కూడా చూపిస్తా మీకు. లెఫ్ట్ సైడ్లో అక్కడ ఒక ఆమె ముగ్గేస్తుంది కదా, ఇది మేము చదువుకున్నప్పుడు స్కూల్ అన్నట్టు విశ్వశాంతి హై స్కూల్. సో మళ్ళీ ఇప్పుడు ఏంటంటే కొత్త బిల్డింగ్ కట్టేసి వేరే డిఫరెంట్ స్కూల్ ఉంది, బట్ ఇది ఇంకా ఇక్కడ ఇదంతా మేము ఆడుకునే గిల్లిగోన క్రికెట్ అన్న ఆడుతుండే ఈ ప్లేస్లో అది. సో వెమ్లవాడకి ఆల్మోస్ట్ హాఫ్ వే త్రూ రీచ్ అయినాం. చాయ్ తాగడానికి ఆయన డ్రైవింగ్ టీ ఇంత ఓవర్ యాక్షన్ ఎక్కువ ఉంటుంది, కథ తక్కువ ఉంటుంది. ఏమైంది రా, సంతాప సభకి వచ్చినట్టు గట్ల పెట్టారు మొగాలు, ఏం చేయాలా. ఇక వీళ్ళు మాట్లాడరా అంటే యాక్షన్ చేస్తారు ఒక్కొక్కడు. ఎవగీడి ఫస్ట్ ఏమైంది, ఏమైంది తీస్తాను నీదేనా, ఏం గుడ్ ఎగ్ గుడ్డా టీస్ గుడ్డా టీస్ గుడ్డా ఏమైపోయింది. అది కాదు, అది ఇవ్వలేదు రా జాకెట్ నువ్వు వేసుకున్నది, శ్రీకాంత్ అన్నా మీది కాదు కదా. ఓకే డన్. చాయ్ ఎట్లా ఉంది, మెల్లగ మెల్లగ అయిపోయి మేము తెల్ల బూట్లు అలాగే ఖరాబ్ అవుతాయి రా నువ్వు కోటి రా. ఆల్మోస్ట్ 8, ఇప్పుడే రీచ్ అయినాం వెమ్లవాడ. వెమ్లవాడ వచ్చేసినాం. ఇదంతా పార్కింగ్ గ్రౌండ్, మంది అయితే మంచిగా ఉన్నట్టున్నారు, ఇవాళ మండే కాబట్టి గట్టి క్రౌడ్. వెమ్లవాడ రాజన్న, ఎస్ లెట్స్ గో. చూసుకోవచ్చు పెద్ద పెద్ద లైన్లు ఉన్నాయి. ఓ యాజ్ వీ కెన్ సీ ఫొటోస్ అండ్ వీడియోస్ నాట్ అలౌడ్ ఇక్కడ. ఇది లైన్ కట్టి ఎంట్రీ అయ్యి లోపలికి పోవాలి, దర్శనం చేసుకొని వస్తాం. దర్శనం చేసుకొని వచ్చినాక చూద్దాం. సో మనకు లైన్ విభత్సం ఉన్నందుకు మనం అటు ఇటు జర ట్రై చేస్తే చిన్న రికమెండేషన్ లెక్క దొరికినాయి. స్పెషల్ దర్శనం డైరెక్ట్ వెళ్ళిపోవడే, ఏమంట డైరెక్ట్ లోపలికి దర్శనం చేసుకొని మళ్ళీ బయటకు రావాలా. వచ్చినాక ఇన్సైడ్ ద టెంపుల్. అరే ఇక్కడ గన్లలో లేవట, గన్ లోపల ఇటు ప్రసాదాలు తీసుకున్నాం, లడ్డు అండ్ పులిహోర అయిపోయింది. వీడియోలు పడదాను మస్తు ట్రై చేస్తుండు అప్పటి నుంచి. పులిహోర 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 లడ్డు లడ్డు
పునః దర్శన ప్రాప్తి రస్తు అంతే. మళ్ళా మళ్ళీ ఎప్పుడు వస్తామో చూడాలిగా. దర్శనం అయితే అయింది, దర్శనం అయింది, రష్ గట్టిగా ఉన్నది అయిపోయింది. మనకు రష్తో సంబంధం లేకుండా మన రష్ వేసి డైరెక్ట్ లోపలికి వెళ్ళిపోయాం. ఇప్పటికైతే అది పోవాలి డైరెక్ట్. పోయి ఆడ ఒక పెళ్ళి అటెండ్ అయ్యింది, పెళ్ళికి పోయి చూద్దాం ఏమేమైతుంది ఇవ్వాలి. ఇంకా నేను 100 రూపాయలు అడుగుతున్నా. ఎన్ని రావాలా? ఎన్ని రావాలి? 100 రూపాయలు కావాలా? కాదు, ఎన్ని రావాలి అంటే ఎందుకు? ఎన్ని అడుగుతున్నాడా? 100 రూపాయలు అడుగుతున్నా. 10 రూపాయలు డిస్కౌంట్. పదు ఎవడి ఇవ్వాలరా నీకు పైసలు? వంద గాడు విని తేడా. అరే పైసలు అంటే ఇప్పుడు ఇంత విని హావింగ్ బ్రేక్ఫాస్ట్ సిగ్గు పడుతుండవు. నేను తీసుకున్నా ఆడు కూడా అదే తీసుకున్నాడు. కాఫీ క్యాట్ గాడు ఎప్పుడు అంతే. నువ్వు ఎప్పుడు నన్ను కాఫీ కొట్టుకుంటున్నావు డోరా? ఎన్ని రోజులు ఇంకా అయిపోయింది టిఫిన్లో? ఎట్లున్నారా టిఫిన్? అరే నువ్వు అప్పుడు ఎట్లున్నాయి టిఫిన్? ఎట్లుండారా? నిజానే బాగున్నాయి. స్ప్రైట్ ఇది ఏందనుకుంటున్నారు మీరు? బ్లాగ్ ఇది యూట్యూబ్లో అప్లోడ్ చేస్తా. నువ్వు ఎప్పుడు ఎట్లా వెళ్ళి పెట్టుకుని ఉంటారు వీళ్ళు? వెళ్ళకాల ఇదే పంచాయతీ ఉంటుంది ఇక దీంతో అయితే. యూట్యూబ్లో పెట్టాను అనుకుంటారు? పెడతా కదా, ఇది తెలుసు కదా. బటర్ స్కాచ్ మిల్క్ షేక్ విత్ ఐస్ క్రీమ్ కరెక్టేనా? వై ఆర్ లాఫింగ్? వై నో బట్ వై? అయ్యో పెళ్ళి అయిపోయింది అన్న అయిపోయినా ఎస్బీఐ బ్యాంక్లో కూర్చొని ఉన్నాం. చూసి తాగచ్చు నాది. అంతకుముందు ఏటీఎం కార్డు పోయింది. ఏటీఎం కార్డు పోతే ఇప్పుడు అప్లై చేసిన 2 మంత్స్ బ్యాక్. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తీసుకోవడానికి అకౌంట్ నెంబర్ చెప్పమంటారు. నా ఇంకో ఫోన్లో అకౌంట్ నెంబర్ ఉంది, ఇంకో ఫోన్ రిపేర్కి ఇచ్చిన. ఈ ఫోన్లో ఏం లేవు, ఐఫోన్లో ఇక్కడ పెట్టుకొని అకౌంట్ నెంబర్ కోసం వెయిట్ చేస్తున్నాను. అకౌంట్ నెంబర్ వచ్చినాక ఏటీఎం కార్డ్ వస్తే తీసుకొని ఇంకో 1-2 గంటలు హైదరాబాద్ బయలుదేరి వెళ్ళిపోవడే. ఫోన్ ఇప్పుడు రిపేర్ అయింది, డిస్ప్లే వేయించిన వచ్చేసింది. నువ్వు 1 నిమిషం ఆగుతావా? నేను చెప్పేదాకా ఇలా కూర్చున్నాం. మంచూరియా, వెజ్ మంచూరియా, వెజ్ మంచూరియా. ఏడో గుడికి వచ్చింది ఇవాళ వెమ్లవాడేమో అని వెజ్ మంచూరియా పిండట వాడు. వీళ్ళు ఈ అమ్మ బ్లాగ్ ఇది ఐఫోన్ రా నాకు ఇక నీ ముఖం క్లియర్ కనిపిస్తుంది. లైట్ పని చేసినా కూడా అమెజాన్ లో పనిచేసినా రా నువ్వు? నువ్వు ఆర్డర్ పెట్టరా బస్సు? కాదు బస్సు ఆర్డర్ పెట్టరా నువ్వు? కోటిలో ఉంకునేటోడికి అమెజాన్ లో ఉంకునేటోడికి అలా తేడదరా. అని మీద అంటారు ఇక. తీస్తున్నా యూట్యూబ్లో అప్లోడ్ అవుతారు చూడు. హాయ్ చెప్పుర్రి. సబ్స్క్రైబ్ అన్నారు, సబ్స్క్రైబ్ సార్ వీడియో నడుస్తుంది. సబ్స్క్రైబ్ హాయ్ ఎప్పుడు బిజీ అయ్యి ఫోన్ అలాగా యూట్యూబ్లో వస్తా వీడియో తీస్తున్నా. హాయ్ చెప్పు. సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ అన్ను నా ఛానల్ పేరు ఏంటి? బాయ్. ప్రోగ్రామ్ నడుస్తుంది ఇలా గాజులు వేసుకునే కార్యక్రమం.
బాయ్ 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 పద్మక బాయ్ విజయక బాయ్ అలా చూసి నువ్వు బాయ్ చెప్తుంది కదా చల బాయ్. Bus on the way to Karimnagar. Yes, here we go. What's his name? JBS. Eppude digina after a hectic day, malli back to Hyderabad and back to UD. Yes, back to Hyderabad. Finally, after a very hectic day, a joyful day, back to work. So yes, I'm gonna end it off here. Thank you so much for watching. Stay here. Please don't forget to like, share and subscribe. Yes, signing off. Bye.